నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా జైనుల్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు. మీడియా కవరేజ్ కు వెళ్లిన పాత్రికేయుల సెల్లును లాక్కున్న దుండగులు. మండల కేంద్రంలో కొనసాగుతున్న 144 సెక్షన్, రోడ్లపైకి ప్రజలు రావద్దన్న పోలీసులు. రామకృష్ణాపూర్లో దురదృష్టవశాత్తు మరణించిన మేకల కాపరి సంపత్. సంపత్ మృతితో అనాథులైన పిల్లలను ఆదుకుని 10,000 ఆర్థిక సహాయం చేసిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వల కొరత. దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా, సికిల్ సెల్ గర్భిణీ స్త్రీలను ఆదుకోవాలని కోరినా నిర్వాహకులు. రక్తదాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు రక్తదానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేసిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వల కొరత ఉన్న కారణంగా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వారు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్త గ్రూపుల నిల్వలు లేక వారు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వెంటనే రక్తదాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో స్వచ్ఛంద రక్తదానం చేయవలసిందిగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్లు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వారు మాట్లాడుతూ, వేసవికాలం దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రక్తదాన శిబిరాల నిర్వహణ లేక తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైన రక్తం అందించలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సేవా సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు జిల్లా కోశాధికారి సత్యపాల్ రెడ్డి, రక్తనిధి సూపర్వైజర్ కె మాధవి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మంచిర్యాల జిల్లా మరియు మంచిర్యాల పట్టణ గౌరవ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, ముఖ్యంగా స్వచ్ఛంద రక్తదాతలకు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు విమల్ సూన్ రెడ్డి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్. ప్రస్తుతము రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వల కొరత ఏర్పడ్డ కారణంగా మేము గౌరవ రక్తదాతలకు, అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్కి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము. మానవతా దృక్పథంతో మీరు ముందుకొచ్చేసి మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహణకు దాతలు, ఆర్గనైజర్స్ తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. సో ప్రస్తుతము మరి తలసీమియా పేషెంట్లకి, అలాగే గర్భిణీ స్త్రీలకు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి అవసరమైనటువంటి అన్ని గ్రూపుల రక్తాలు గ్రూప్స్ లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి దయచేసి వేసవి కాలం కారణంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి చాలామంది ముందుకు రావాలి. దాతలు ముందుకొచ్చేసి మీ అమూల్యమైనటువంటి బ్లడ్ని, బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి మీరు ఇచ్చే అటువంటి ఒక 350 ml బ్లడ్ 3 ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రోజు తలసీమియా పేషెంట్లకి దాదాపు 10 నుంచి 15 మందికి బ్లడ్ ట్రాన్స్మిషన్ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించడం జరుగుతుంది. సో వారందరికీ కూడా మరి మీరు ఇచ్చే అటువంటి బ్లడ్ వారి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు MCH అనుకోండి, మంచిర్యాల GGH హాస్పిటల్లో కూడా మరి రెడ్క్రాస్ నుంచే మేము బ్లడ్ యూనిట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దాతను ముందుకొచ్చేసి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మంచిర్యాల బ్లడ్ బ్యాంక్లో ఈ మధ్యకాలంలో క్యాంప్స్ లేక, ఏదైతే ఎలక్షన్స్ కానివ్వండి, పిల్లలకి స్కూల్ హాలిడేస్ కానివ్వండి, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎలక్షన్ బిజీలో ఉండటం వల్ల ఇక్కడ రక్తదానం చేసేవారు చాలా తగ్గిపోయి ఇక్కడ ఒక స్టాక్ అనేది కూడా చాలా తక్కువగా ఉండి, ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేవారికి, తలసేమే వారికి కూడా రక్తం అందించలేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మేము రక్తదాతల్ని ఒకటే కోరుతున్నాం, మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదని మీరు అనుకోకుండా మీరు రక్తం దానం చేసి ఇక్కడ ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఏదైతే డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఎన్ని యూనిట్లు అయినా మీరు ఎన్ని ఇవ్వాలి అన్ని ఇవ్వాలని లేదు, ఎన్ని యూనిట్లు అయినా ఇవ్వడానికి మీరు ముందుకు రావాల్సిందిగా, తక్కువైనా ఎక్కువైనా అది మేము ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కంపల్సరీ మీరు అందరూ కూడా స్పందించి
క్యాంప్స్ అరేంజ్ చేయండి, దాతలందరూ కూడా మీరు బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వచ్ఛందంగా ఏ టైంలో అయినా వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వచ్చు, మీరు ఇచ్చే రక్తంతో ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి కంపల్సరీ రక్తదాత అందరూ కూడా మేము వేడుకుంటున్నాం, రండి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మందమరి మండలం రామకృష్ణాపూర్కు చెందిన కలవేని సంపత్ దురదృష్టవశాత్తు మరణించడంతో అనాథలైన అతని పిల్లలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. రామకృష్ణాపూర్లో మేకలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న కలవేని సంపత్కు కడుపులో పెద్ద ప్రేగు ముడిపడటంతో ఆపరేషన్ చేయగా ఇన్ఫెక్షన్ వచ్చి అతను మరణించడం జరిగింది. కలవేని సంపత్కు 9వ తరగతి చదువుతున్న పాప, ఎల్కేజీ చదువుతున్న బాబు ఉన్నారు. నిరుపేద కుటుంబమైన అనాథలు సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారు వెళ్లి పరామర్శించి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి సహాయం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరీ టి సురేష్, ప్రచార కార్యదర్శి శరత్ బాబు, ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేకలు కాస్తూ కూలి పని చేస్తూ ఆయన ఈ కుటుంబాన్ని పోషించేవారు. ఈ మా అతను చనిపోవడంతోనే వారి కుటుంబం వీధిని పడింది. వారిని మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ రామకృష్ణపూర్ వారు 10,000 రూపాయలతో మేము ఆదుకోవడం జరిగింది. మరియు ఇంకా మరి ఇతర ట్రస్టులు మన ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. జైనూరు మండల కేంద్రంలో చిన్నపాటి గొడవతో సాగిన ఆందోళన మెరుపు దాడికి దారితీసింది. సోమవారం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ చిన్న ప్రమాద గొడవతో ఇండ్లపై దాడులకు దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు 144 సెక్షన్ను ఉల్లంఘించి భారీ ఆందోళనకు దిగారు. సంఘటనను చిత్రీకరిస్తున్న పాత్రికేయుల సెల్ఫోన్లను ఓ మతానికి చెందిన వారు లాక్కొని పగలగొట్టారు. గొడవ తీవ్రతకు కొంతమంది ఇండ్లను వదిలి పరుగులు తీశారు. గొడవ సద్దుమణిగే వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగుతుందని, ఎవరూ కూడా రోడ్లపైకి రాకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులకు వీడికెళ్ళి దెబ్బ దెబ్బ వచ్చిందంటే నా ఇల్లు మిన్నే అమలు చేసేది ఫస్ట్ దింగని దింగని చేసింది. సీత వక్కలు, బండలు, గొడ్డండ్లు, కట్టెలు అన్ని తీసుకుంటా ఇసురుడు దన దంపే డోరు దన్నుడు ఆగుండ్రు మీకు దండం పెడతాను కానీ వినలేరు నాకు. ఇన చేసిండ్రు లాస్ట్కు ఎవరు మన సూపర్ ఖాన్ వచ్చింది. మీరు అబద్ధం అయితే నేను ముస్లిం వాళ్ళే నా మనమడు కూడా లోపట్టుకున్నాడు. నేను కిటికీ కిటికీలకి వెళ్ళి దుంకుతే నా మనమని గల్ల కూడా పట్టుకున్నారు వాళ్ళు. నేను లోపట్టుకున్నాను ముస్లిం జాతి వేరే వచ్చింది. ఇవరి దాకా మాకు గొడవలు కాదు. ఏ ముస్లిం వాళ్ళు కూడా నాతో గొడవ చేయలే కానీ ఇవాళ ఎందుకు చేసిండ్రు ఇంత అమలు చేసిండ్రు. నేను ఓటేసి వచ్చి కూడా అన్నం తిని అన్నం కూడా తిని దుష్మా ఎప్పుడన్నా కొట్లాడిన మాళ్ళతోటి చూడు చూసిండ్రు. నాకు ఇంత పరిస్థితి చేసిండ్రు. నేను ముందే గరీబ్ దాన్ని అందరికీ తెలుసు. కోల్బెల్టులో హస్తం హవా కొనసాగనుందా? కార్మికుల ఆశలు నెరవేరుతాయా? మే 14 నిన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సింగరేణి కోల్బెల్టు ప్రాంతం ఏ పార్టీ గెలవనుందనేది చర్చలు ఈ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. కోల్బెల్టు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలోని 7 ప్రాంతాలు కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా ఎంపీ ఎన్నికలలో కూడా ఆ పార్టీ గెలుపుకు సునాయాసమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా గోదావరిఖని, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటు అటు మంతిని ప్రాంతమంతా కూడా సింగరేణి గని కార్మికులతో నిండి ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ పెద్దపల్లి స్థానం ఆ పార్టీ కైవసం చేసుకుంటుందనేది ధీమాగా మారింది. కార్మికులు కూడా కొంతమేరకు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నట్లు మొదట కొంత ఆశలు ఆ పార్టీ పెట్టుకున్నప్పటికీ సింగరేణి బొగ్గు కళ్లల్లో ప్రైవేటీకరణ కత్తి బీజేపీ పుణ్యమేనని, బీజేపీ మరోసారి గెలిస్తే గుజరాత్కు చెందిన కంపెనీలైన అంబానీ, అదానీ లాంటి కంపెనీల చేతుల్లో బొగ్గు గనులు చిక్కుకునే అవకాశం ఉన్న దృష్ట్యా సింగరేణి ప్రాంతంలో కూడా వ్యతిరేక గాలి వీచిందనేది వాస్తవం. కొత్త భూగర్భ గనులు రావడం అంటూ జరిగితే కాంగ్రెస్ తోటే సాధ్యమని సింగరేణి ప్రాంతంలో చర్చ మొదలవడంతో బీజేపీ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మీద కార్మికులకు నమ్మకం పోయిందనేది గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనే తేలిపోయింది. కొంతమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందనేది కార్మికుల్లో నమ్మకం కలగడంతో గత్యంతరం లేని కార్మికులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చర్చ కోల్బెల్ట్ ప్రాంతమంతా కొనసాగుతుంది. కార్మికులు కూడా ఉన్న గనుల రక్షణతో పాటు నూతనంగా రాబోయే బొగ్గు గనుల వచ్చే అవకాశం కాంగ్రెస్ గెలిస్తేనే సాధ్యపడుతుందనే నమ్మకంతో కార్మికులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనే చర్చ కొనసాగుతోంది. ఒక దశలో రాష్ట్రంలో కాంగ్రెస్ దేశంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో బయలుదేరింది. కానీ 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సింగరేణి నూతన గనులను కేటాయించకుండా ఆర్థిక సరళీకరణలో భాగంగా ఉన్న గనులను మూసివేతకు గురికాకుండా కాపాడటంలో కూడా విఫలమైందనేది కార్మికుల్లో చర్చ మొదలవడంతో బీజేపీ ప్రభుత్వంపైన కార్మికులకు ఆశలు లేకపోవడంతో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో కార్మిక కుటుంబాలు బీజేపీ ప్రభుత్వం వల్ల కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టాన్ని కొంత గ్రహించి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు రావడంతో ఎంపీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసమే ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ వైపే కార్మిక వర్గం మొగ్గు చూపారనేది ఎన్నికల అనంతరం కార్మికుల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఓపెన్ క్యాస్ట్ల వల్ల తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు తీసిన మట్టిని తిరిగి ఆయా ప్రాంతాల్లో నింపకపోవడం, భూములన్నీ అన్యాక్రాంతమవడం, వ్యవసాయం దెబ్బతినడం, చుట్టుపక్కల సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న గ్రామాల్లో వ్యవసాయ భూములు కోల్పోవడం వల్ల ప్రభుత్వ మార్పిడి జరిగితే మాత్రమే కొంతమేరకైనా తెలంగాణ ప్రాంతంలో భూగర్భ గనులకు అవకాశం దక్కుతుందని సింగరేణి కార్మికులు ముందు చూపుతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారనేది స్పష్టంగా కనబడుతోంది. ఏదేమైనా తెలంగాణ ప్రాంతంలో ఓపెన్ క్యాస్ట్ల ప్రభావం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గి వ్యవసాయ భూములు కోల్పోయి సింగరేణి ప్రాంతంలో కూలిపోయిన ఇండ్లతో దర్శనమిచ్చే పరిస్థితి చక్కదిద్దాలంటే బీజేపీ లాంటి ప్రభుత్వాలు రావడం వల్ల జరగదనేది గ్రహించిన కార్మికులు కాంగ్రెస్ పార్టీపైన ఆశలు పెట్టుకుని అటువైపు అడుగులేశారనేది సింగరేణి మొత్తంలో అన్ని జిల్లాలలో కొత్తగూడెం నుండి మొదలు గోలేటి, భూపాలపల్లి ప్రాంతం వరకు కూడా కార్మిక వర్గం చైతన్యవంతంగా ఆలోచించి పార్లమెంటు ఎన్నికల్లో విఘ్నతతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాసటగా నిలిచారనేది వాస్తవ రూపంగా నిలుస్తోంది. 1-2 ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయని సర్వేలన్నీ కూడా చెబుతున్న క్రమాన్ని పురస్కరించుకుని విఘ్నులైన సింగరేణి కార్మికులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, నిన్న జరిగిన ఎన్నికల ప్రభావం పూర్తిగా కాంగ్రెస్ వైపే తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారని సుస్పష్టంగా అర్థమవుతోంది. గెలుపు ధీమాలో కోల్బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఓటర్లను పెద్దగా పట్టించుకోలేదని, అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల తప్పుడు విధానాలు, డొంకతిరుగుడు ధోరణులు కొంతమేరకు కోల్బెల్ట్ ప్రాంతంలోని కార్మిక వర్గాన్ని చిన్నబుచ్చే విధంగా వ్యవహరించి ఒక దశలో ఎవరు గెలిస్తే మాకేంటి, ఎవరోడితే మాకేంటి అనే విధంగా కార్మిక వర్గం కన్నీర్ర చేసిన సంఘటనలు కూడా అక్కడక్కడా కొనసాగాయి. ఏదేమైనా ముందు చూపుతో కార్మికులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనేది మాత్రం కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైందనేది కూడా చెప్పక తప్పదు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు. మీడియా కవరేజ్ కు వెళ్లిన పాత్రికేయుల సెల్లును లాక్కున్న దుండగులు. మండల కేంద్రంలో కొనసాగుతున్న 144 సెక్షన్, రోడ్లపైకి ప్రజలు రావద్దన్న పోలీసులు. రామకృష్ణపూర్లో దురదృష్టవశాత్తు మరణించిన మేకల కాపరి సంపత్. సంపత్ మృతితో అనాథులైన పిల్లలను ఆదుకుని 10,000 ఆర్థిక సహాయం చేసిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వల కొరత. దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా, సికిల్సెల్ గర్భిణీ స్త్రీలను ఆదుకోవాలని కోరిన నిర్వాహకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.